రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే పొంగులేటి అధికార బీఆర్ఎస్ పై తిరుగుబాటు బావుట ఎగరవేశారు. దీంతో గులాబీ బాస్ దిద్దుబాటు చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. పొంగులేటి పార్టీకి హ్యాండ్ ఇచ్చిన కార్యకర్తలు ఆయన వెంట తరలి వెళ్లిపోకుండా రాజీ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం మాజీ మంత్రిని రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. మరి మాజీ మంత్రి మంత్రాంగం పనిచేస్తుందా? పొంగులేటికి చెక్ పెట్టే దిశగా ప్రయత్నాలు జరుగుతాయా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఖమ్మం జిల్లాలో సంప్రదింపుల రాజకీయాలు సాగుతున్నాయి. పొంగులేటి బీఆర్ఎస్ కు దూరంగా ఉంటుండగా బీజేపీ లేదా కాంగ్రెస్ లోకి వెళ్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పొంగులేటి పార్టీ మారినప్పటికీ ఆయన వర్గం నేతల్ని గులాబీ పార్టీలోనే ఉంచేలా అధిష్టానం దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. పొంగులేటి పార్టీ మారిన బీఆర్ఎస్ కు నష్టం కలగకుండా నివారణ చర్యలు చేపట్టింది. ఇందుకోసం మాజీ మంత్రి తుమ్మలను రంగంలోకి దించినట్టు స్థానికంగా వినిపిస్తోంది. తుమ్మల అనుచరులు పొంగులేటి వర్గం నేతలతో సమావేశమై బీఆర్ఎస్ లోనే కొనసాగాలని కోరినట్టు సమాచారం. అధికార పార్టీలో ఉంటే భవిష్యత్ ఉంటుందని ఆ దిశగా ఆలోచించాలని చెప్పినట్టు పొలిటికల్ సర్కిల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల సీఎం సభ సమయంలో ఇద్దరు మంత్రులు పొంగులేటి అనుచరులతో సమావేశమైనట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ లోనే ఉండాలని, పార్టీలో గుర్తింపు వచ్చేలా చూస్తామని చెప్పినట్టు సమాచారం. సీఎం సభను విజయవంతం చేసేందుకు కృషి చేయాలని చెప్పినట్టు వార్తలొస్తున్నాయి. మంత్రులెదుట సరే అని చెప్పిన ఆ నేతలు తర్వాత సభకు రాలేదని తెలిసింది. ఇద్దరు మంత్రుల ప్రయత్నాలు విఫలం కావడంతో స్థానిక మంత్రికి ఈ బాధ్యతలు అప్పజెప్పినట్టు తెలుస్తోంది. సదరు మంత్రి తమ వర్గం వారిని రాయబారం కోసం పంపించినట్టు సమాచారం. స్థానిక మంత్రికే పార్టీలో గుర్తింపు సరిగా లేదని, మీ గురించి మీరు చూసుకోవాలని పొంగులేటి అనుచరులు రాయబారులకు చెప్పినట్టు తెలిసింది. మరోవైపు మాజీ మంత్రిపై కూడా ఆయన వర్గం నేతలు అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీలో గుర్తింపు లేదని, అలాంటప్పుడు బీఆర్ఎస్ను వీడేవారిని తామెందుకు ఆపాలని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఫిక్స్ అయితే ఇలాంటి ప్రయత్నాలు చేయవచ్చు, కానీ ఇప్పుడెందుకని భావిస్తున్నారని సమాచారం. మరోవైపు నియోజకవర్గంలో ఏదైనా మంచి జరిగితే మంత్రి ఖాతాలోకి, తేడా వస్తే తమ అకౌంట్లో వేస్తున్నారని మాజీ మంత్రివర్గం అనుకుంటున్నారని తెలుస్తోంది. అయితే పొంగులేటి పార్టీ మార్పుపై ఇంకా స్పష్టత రాలేదు. కొందరు బీజేపీ అంటుంటే మరికొందరు కాంగ్రెస్ అంటున్నారని స్థానికంగా వినిపిస్తోంది. మరో సీనియర్ నేత సత్తుపల్లి అభ్యర్థి మట్టా దయానంద్ కూడా బీజేపీలోకి వెళితే తాను రానంటూ చెబుతున్నారని తెలుస్తోంది. ఇదే బాటలో పొంగులేటి వర్గంలో మరికొంతమంది ఉన్నట్టు సమాచారం.